గురువారం రోజున బెల్లంతో ఇలా చేసి చూడండి మీరు ఖచ్చితంగా కోరుకున్నదన్నీ కూడా మీ సొంతం అవుతాయి అలానే కాకుండా మీ కోరుకున్న పనులన్నీ కూడా జరిగిపోతాయి చక్కగా మీకు ఏవైతే ఇబ్బందులు ఉంటాయో వాటి నుంచి మీరు సులభంగా బయటపడతారని మనం చెప్పుకోవచ్చు గురువారం తిది రోజున బెల్లంతో ఇలా చేసేసుకోవటం వల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయని మనం చెప్పుకోదగ్గ విషయం అండి అలానే కాకుండా బెల్లంతో ఏ పరిహారం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నస్తే లైక్ చేయండి అలానే కాకుండా బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదా బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థము అంటే చాలా అద్భుతమైన పదార్థంగా చెబుతూ ఉంటారు బెల్లం అనేది చాలా వరకు కూడా ఏంటంటే మనకు మంచి చెయ్యటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎంగిలి చేయని పదార్థం ఏదైనా ఉంటుందా అంటే కనుక శాస్త్రాల ద్వారా మనకు తెలియజేయడం ఏంటంటే బెల్లం అనేది చాలా పవిత్రంగా మనము భావిస్తూ ఉంటామన్నమాట కాబట్టి ఏంటంటే రేపు గురువారం తిది రోజున ఇలా మీకు శత్రువుల నుంచి విముక్తి కలగాలన్నా అలానే కాకుండా మీ ఆటంకాలన్నీ తొలగిపోవాలన్నా మీరు కోరుకున్నది మీ సొంతం కావాలన్నా అలానే వచ్చేసి మీరు కోరుకున్న పనులన్నీ కూడా జరగాలన్నా మీరన్నీ కూడా అనుకున్నవన్నీ కూడా సక్రమంగా ఒక సమయానికి జరిగిపోవాలన్నా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న బెల్లం పరిహారం అనేది చెయ్యండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి మంచి ఫలితం కూడా తెచ్చిపెడుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట గురువారం రోజున ఏంటంటే ఇలా చేసేసుకోవటం వల్ల ఏంటంటే ఇంకా మీకు తిరుగుండదు అలానే కాకుండా గురువారం తిది రోజున ఇలా చేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అందులోనూ మనకి ఏంటంటే రేపు చక్కగా అద్భుతమైన రోజు కూడా ఉంది కాబట్టి ఈ యొక్క ఉపాయాన్ని మీరు మర్చిపోకుండా పాటించి చూడండి మనకు బెల్లం అనేది నార్మల్గా ప్రతి ఒక్కరి ఇళ్ళలో ఉంటుంది కదా బెల్లాన్ని తీసేసుకొని పరిహారం చేయాలండి మనము ఏంటంటే కనుక చాలా మందిని గమనిస్తూ ఉంటాము అనుకున్న పనులు ఏవి జరగటం లేదండి మేము చాలా అనుకుంటూ ఉంటాము పనులు కానీ ఆ పనులు ఎందుకో ఆగిపోతూ ఉంటాయి ఆ పనుల్లో తీవ్రమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్లకు ఇది అద్భుతంగా ఉపయోగపడుతుందన్నమాట మీరు ఏదైనా సరే అనుకున్నారు ఏదైనా సరే పని మొదలు పెట్టాలనుకున్నారు లేదంటే ఈ పనిని మనం ప్రారంభించాలనుకుంటున్నాము లేదంటే ఈ పనిని చేపట్టాలనుకుంటున్నాము ఇలా రకరకాలుగా అండి పనుల కోసం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి బెల్లంతో ఇలా చేయండి ఆ పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి చక్కగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం అనేది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మారుతుంది మీరు ఏదైతే సక్సెస్ని ఎదురు చూస్తున్నారో ఆ సక్సెస్ అనేది మీకు చక్కగా రావటం అనేది పూర్తవుతుంది అని మనం చెప్పుకోవచ్చు అలానే ఆ పనుల్లో కూడా ఆటంకాలు లేకుండా మీరు ఆ పనులు సక్రమంగా సాగుతాయి అంటే ఎలా ఆటంకాలు అనేవి రావు ఎలాంటి చిన్న చిన్న ఆటంకాలు కూడా లేకుండా ఆ పనులు అనేవి ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట మనం చేయాల్సింది ఏంటంటేనండి బెల్లం తీసుకోవాలన్నమాట బెల్లం అంటే నార్మల్గా మన ఇండ్లలో ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకోండి బెల్లము అలానే కాకుండా కొత్తిమీర ఉంటుంది కదా అంటే పచ్చ మనకు పచ్చ మొక్కలు అలాగే కాకుండా కొత్తిమీర పసు అంటే పచ్చదనాన్ని ఎక్కువగా అంటే ఆస్వాదిస్తూ ఉంటాము అలానే కాకుండా మనకు చాలా వరకు కూడా ఏంటంటే కొత్తిమీర అండి ఈ రెండు కూడా కలిపి ఏంటంటే గురువారం రోజు గురువారం రోజు కానీ లేదంటే శనివారం కానీ ఇలా మీరు ఏంటంటే కనుక స్వామివారికి నైవేద్యంగా పెట్టండి లేదంటే లక్ష్మీదేవికి అయినా సరే కొత్తిమీర బెల్లాన్ని రెండు కూడా ఒక దాంట్లో అంటే ఒక చక్కగా ఒక బౌల్లో పెట్టేసుకొని మనం ఉదయం లేచిన తర్వాత శుచిగా మన పనులు చేసేసుకొని మనం దీపం పెట్టేసుకున్న తర్వాత అనంతరం ఏంటంటే కొత్తిమీర బెల్లాన్ని మనము ఏంటంటే నైవేద్యంగా అమ్మవారికి చక్కగా సమర్పించాలి లేదంటే స్వామివారికి అయినా సరే సమర్పించి ఆ అనంతరం ఏంటంటేనండి ఆ బెల్లాన్ని సమర్పించిన బెల్లం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని కొంచెం కొంచెంగా అంటే కాస్త కాస్తగా మనకు తెలిసిన వాళ్లకు పంచాలి అలా తెలిసిన వాళ్ళు లేరండి ఎవరు కూడా దీన్ని తీసుకోరండి అని మీరు ఒకవేళ భావి మీరు ఒకవేళ మీ మనసులో మీరు ఏంటంటే చేయాల్సిందండి ఈ రెండు కూడా కలిపేసి గోమాతకు పెట్టండి అలా పెట్టిన ఏమవుతుందంటే మనకు ఆటంకాలు రావు అడ్డంకులు రావు మనం చేసే పనులు చక్కగా ముందుకు సాగుతాయి మనకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆ పనులు అనేవి సక్సెస్ అవుతాయి అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఈ యొక్క బెల్లము అలానే కొత్తిమీర ఇవన్నీ కూడా ఏంటంటే అద్భుతంగా మనం చెబుతూ ఉంటాము ఈ రెండు కూడా అద్భుతంగా చెప్పుకునే పదార్థాలు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ రెండు కలిపి నైవేద్యంగా పెట్టి ఒక ఐదు మందికి కానీ ముగ్గురికి కానీ ఇద్దరికి కానీ పంచండి అలా తీసుకునేవారు ఉంటే చాలా మంచిదండి అలా లేరు అనుకునేవారు ఏంటంటే ఖచ్చితంగా చేయాల్సింది గోబాతకు పెట్టుకోవడం అలా పెట్టుకున్న మనకు ఆటంకాలు రావు అడ్డంకులు రావు ఎలాంటి అడ్డంకులు ఉండ సరే అవన్నీ కూడా తొలగిపోయి మనం చక్కగా పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇంకొకటి ఏంటంటే కనుక అండి మీకు చాలా వరకు కూడా అంటే పనుల పరంగానే కాదు ఇబ్బందులు తెలియకుండానే మన మనసులో ఏదో ఏదో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు ఆ ఆలోచనలు ఎందుకు వస్తాయో కూడా మనకు తెలియదు ఒక్కొక్కసారి భయం భయం వేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఎవ్వరికి చెప్పుకోలేము అంటే చెప్పుకోలేము సమస్యలు వచ్చినప్పుడు కానీ భయం వేసినప్పుడు కానీ నిద్రపోతే నిద్ర పట్టదు ఏదో ఆందోళన ఏదో చెడు కలలు ఏదో ఇబ్బంది ఇలా తెలియకుండానే అన్నీ వచ్చేస్తూ ఉంటాయన్నమాట దాని నుంచి కూడా విముక్తి కలగాలంటే ఏంటంటే కొన్ని ధనియాలు ఉంటాయి కదా ధనియాలను తీసుకోండి ఒక స్పూర్ అన్ని ధనియాలు అందులో ఒక చిన్న బెల్లం ముక్కని పెట్టండి పెట్టిన తర్వాత ఏంటంటే ఆ బెల్లం ముక్క అలానే కాకుండా ధనియాలను ఒక పేపర్లో పెట్టేసి చిన్న పొట్ల లాగా కట్టండి కట్టిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న సమస్యలు ఎవరికైతే వస్తున్నాయో అంటే సమస్యలు అంటే నార్మల్గా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి అలా వచ్చినట్టయితే అలా మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే ఏంటంటే ఆ పొట్లాన్ని మీరు రాత్రికి పడుకుంటారు కదా అప్పుడు ఏంటంటే దిండు కింద పెట్టేసుకుని పడుకోండి పడుకున్న తర్వాత ఏంటంటే ఉదయం లేచిన తర్వాత దాన్ని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లో పెట్టేసి రండి ఇలా చేసేసుకోవడం వల్ల ఏంటంటే మీకు మంచి ఫలితం వస్తుందండి మీరే ఫలితాన్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అనమాట అంత బాగుంటుంది ఈ పరిహారం అని మనం చెప్పుకోవచ్చు ఎలాంటి అంటే ఆలోచనలు రావు ఇబ్బందులు ఉండవు అలానే కాకుండా మీరు చక్కగా మీ జీవితం అనేది కూడా మారటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా మీకు మంచి ఫలితం కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది బెల్లం కాబట్టి చాలా పవిత్రమైన పదార్థము అద్భుతమైన పదార్థము చాలా అద్భుతంగా ఉండే పదార్థంగా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ రెండు పరిహారాలు కూడా చాలా అద్భుతంగా సిద్ధిస్తాయి ఆటంకాలు తొలగిపోతాయి ఆలోచనలని కూడా దూరం అయిపోతాయి అలానే కాకుండా చేసే పనుల్లో సక్సెస్ సాధిస్తాము అలానే కాకుండా ఏంటంటే మనకు ఇబ్బందులు అనేవి ఉండకుండా మన జీవితం అనేది చక్కగా సాగటానికి ఈ రెండు పరిహారాలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి అని మనకు శాస్త్రం ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే మన శత్రువుల గురించి చెప్పుకున్నాం కదా అంటే శత్రువులు చాలా వరకు కూడా అండి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మన పాలోలు కానీ మనకు తెలిసిన వారు కానీ మనతో చక్కగా ఉంటారు మనతో చక్కగా మాట్లాడతారు మనతో చక్కగా ఉంటారు అన్నీ కూడా ఏంటంటే మనకు సలహాలు ఇస్తూ ఉంటారు కానీ వెనక చేసే పనులు అన్నీ కూడా చేస్తూ ఉంటారు అంటే నార్మల్గా శత్రువులు అండి శత్రువులు మీకు శత్రువులు ఉండకూడదు అంటే ఇక్కడ చూపించే విధంగా ఒక కిలో బెల్లాన్ని తీసుకోండి నల్లబెల్లం అయితే చాలా మంచిదండి నల్లబెల్లం దొరికితే దాన్ని తీసుకోండి ఈ బెల్లం కంటే నల్లబెల్లంతో చేసే పరిహారం హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం తెచ్చి పెడుతుందనమాట కాబట్టి ఏంటంటే నల్లబెల్లం దొరికితే దాన్ని కిలో అంత బెల్లాన్ని తీసుకోండి అలా తీసుకున్న తర్వాత ఏంటంటే దానిపైన మనం ఏంటంటే నల్ల బెల్లం పైన మనము చక్కగా రెడ్ పెన్ కానీ లేదంటే పసుపుతో కానీ మనము దానిపైన శత్రువు పేరు రాయాలి ఒకరుంటే ఒక్కరు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురుంటే ముగ్గురు ఇలా ఒక ఐదు మంది పేర్లు మాత్రమే రాయండి అంతే లిమిట్ కాబట్టి అంతవరకు మాత్రమే రాయండి ఒకవేళ రాయడం అంటే రాయడం రాకపోతే వారి పేరుని మనం చక్కగా మనసులో ధ్యానంగా తలుచుకోవాలి ఎలా తలుచుకోవాలంటే మట్టి ఉండే ప్రదేశానికి వెళ్ళి పావుకిలో బెల్లం పట్టే అంత గోతిని తీసేసి మీరు రెండు చేతుల్లో బెల్లాన్ని పట్టేసుకొని మీకు శత్రువులు ఉన్నారు ఇంతమంది శత్రువులు ఉన్నారు ఈ శత్రు বোলো ভা మిత్రువులుగా మారాలి శత్రుత్వం ఉండకూడదు మేము చక్కగా బ్రతకాలనుకుంటున్నాము ఈ శత్రువులు అంటే మా దగ్గరికి రాకుండా ఉంటే చాలు అనేసి మనము చక్కగా సంకల్పం చెప్పేసుకుని ఆ తర్వాత గోతిని తీయాలండి తీసిన తర్వాత బెల్లాన్ని పెట్టేసి మట్టిని కుడిపేసి మనము గుర్తుపెట్టుకోండి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి ఇలా చేసేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా శత్రువుల్లో మార్పు వస్తుంది శత్రుత్వం అనేది చాలా వరకు తగ్గిపోతుంది చాలా వరకు కూడా మనము ఈ రోజు చేసిన తర్వాత రెండు రోజులకు చూసుకుంటే చాలా వరకు కూడా మార్పుని మనం గమనించుకోగలుగుతాం అనమాట అంత బాగుంటుంది ఇంటికి వచ్చిన తర్వాత తర్వాత ఖచ్చితంగా కాళ్ళు చేతులు శుభ్రపరచేసుకోండి సరిపోతుంది ఈ పరిహారం చేసినట్టు ఇతరులకు చెప్పకండి అలా చెప్పితే తొందరగా అయితే రాదని మనకు ఈ పురాణ గ్రంథంలో పేర్కొనడం జరుగుతుందండి తిరుగుతుంది